చేశారా? అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ ఇంట్లోనే పెట్టుకొని డ్రామాలు ఆడతావా? నేను కిడ్నాప్ చేయట్లేదు సార్. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏం సంబంధం లేదా? లేదు. చూపించు. ఆ ఏంటి చూపించేది? చూడు. అది ఆ రూమ్ లో కెమెరాలు లేవు కదా సార్. హైట్ లో ఒకటి ఉందలే, అది నీ హైట్ కనిపించండదు. ఓహో, మీకు దండం పెడతాను సార్. ఇందాక నుంచి వీళ్ళు ధూమ్ త్రీ ఢామ్ త్రీ అని టకా టకా పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. అవునా? ఒళ్ళు హోనం అయిపోయింది సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్, ఆ అమ్మాయి మా ఫ్లాట్ లో ఉన్న మాట నిజమే గాని ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఆపండ్రా. అలాగే సార్. నువ్వు చాలా మంచోడు అయ్యా. థ్యాంక్ యూ సార్. చెయ్యి రావట్లేదు సార్. కొట్టు కొట్టి అలసిపోయారు గాని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి, తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయండి. హలో. అదే మేడం, నెక్స్ట్ వీక్ షూట్ పెట్టుకోమంటారా? అది చెప్పాను కదండి, పాప యూరోప్ ట్రిప్ కి వెళ్ళిందని. ఇంకా 1 వీక్ అవుతుంది, రాగానే తనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ చేద్దాం. ఓకే మేడం. థ్యాంక్స్ అండి. బేబ్ ఫ్రీగా ఉన్నట్టుంది, ఎలాగైనా పడేయాలి. ఇక లైన్ క్లియర్ అయినట్టే. అదే మేడం, ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని. యూస్లెస్ ఫెలో. మీరేం చేస్తారో చేయండి, వాడు మాత్రం నిజం చెప్పాలి. చెప్పించాలని నాకు ఉంది, బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా. అదే, ఇది అఫీషియల్ కేసు కదా, కాబట్టి మీ ఫామ్ హౌస్ లో నుంచి ఇంటర్ గట్ చేస్తున్నాం. ఇందులో ఏముందండి, అంతా మీ ఇష్టం. ఇష్టమేనా? ఇంట్రాగేషన్ గురించే కదా. ఇది మామూలు గంచు కాదు, ఇదంతా చేస్తుంది మా కోసమే కదా. మీ కోసమే అని మీకు అర్థమైతే చాలు. మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికి ఫైర్ పెట్టాడు. ఎంత మోసం చేశాడు. ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు. అవును, ఆ ఫైర్ ఇంజిన్ ని తీసుకొచ్చింది మీరే కదా. వాడేదో పీకుతాడు అనుకున్నాం గానీ అసలు పీకిందే వాడని మాకేం తెలుసు. ఇప్పుడు తెలిసింది కదా మేడం, సీటు కింద లాఠీ పెడితే ఫైర్ దాని అంతటా అదే నోట్లోంచి బయటకు వస్తుంది. తక్కించాలి. మై హూన ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 అవర్. బాయ్ బేబ్. మిస్టర్ 420. నువ్వేం తక్కువ మిస్ 420. అవసరమారా ఇన్ని అబద్ధాలు? ఇక్కడ అబద్ధం లేకపోతే నిజం కూడా బతకలేదు. నాకు నేను కిడ్నాప్ అవ్వడం, అమ్మను కూడా మోసం చేయడం అంతా కొత్తగా ఉంది కదూ. డబ్బమ్మా డబ్బు, ఎంత పెద్దనా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? మీ అమ్మ డబ్బులు ఎలా అయిపోతుందో చూద్దాం. రే విజయ్, నువ్వు ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా? రే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? షీస్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఆ? మరి అబద్ధాలు ఏంటి, కిడ్నాప్ రావాలిట్రా? చేస్తానన్నాడు, చేసుకోమన్నాను. బామ్మో, పోరే నీకు దండం పెడతాను, నేను దిగిపోతాను, కారాపు. నువ్వు ఆపు, నీకు నిజం తెలియాలి అంతేగా. అవును వెంకట్, ఆశ్రమానికి పోనీ. బాగున్నారా? ఈ అబద్ధాలేంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా? అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి. ఈ అనాథల్లో పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు. బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లో బ్రతుకుతుంటారు. మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం, ఇక్కడ అది ఉండదు. వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది, కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది. బాధ ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు. నీ పేరేంటమ్మా? చిట్టి. నాతో వచ్చేస్తావా? నీకు బొమ్మలు కొని పెడతాను, బట్టలు కొని పెడతాను, స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా అని పిలవనిస్తారా? ఆనందం ఒకరి కోసమే వస్తుంది, కానీ బాధ అందరూ కావాలనుకుంటుంది.
నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా. మగ పిల్లలు ఏడో కుడదనే ఆయా చెప్పింది. ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పుంటుంది, బాడే చెప్పుద్ది. నీకు కూడా ఒక అమ్మ దొరికిద్ది లేరా? ముందు మా సీమి గడికి దొరికింది, అంత ముందు బుజ్జగాడికి దొరికింది, ఇప్పుడు నీకు. నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అందరికి దొరికేస్తున్నారు, నాకే. నా ముఖం చూస్తే పారే బుద్ధి వేస్తుందేమో గాని పెంచుక బుద్ధి ఏదేమో. పండు హెడ్డా తెలుసా? హెడ్ కేల్స్ పడిందిరా, నువ్వు ఓడిపోయావు. కొత్తగా ఏమని ఉంటే చెప్పు. సరే మళ్ళీ చెప్పు. మళ్ళీ హెడ్డే. హెడ్ పడిందిరా, నువ్వు గెలిచావు. టైం కూడా ఈ కాయిన్ లాంటిదే, ఒకసారి హెడ్ అయితే ఒకసారి టెయిల్స్. నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందిరా. అయితే నన్ను కూడా దత్తత తీసుకుంటారా? అంటే నువ్వు అనాథని. ఇప్పుడున్న మా అమ్మ అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలిక లేవని. ఇంతకి అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? కనపడట్లే. నేనే ఇన్ని ఎవరు తీసుకోలేదు. శృతి టూ మచ్ రైతే. సారీ రా బావా, మీ పేరెంట్స్ పోయారనుకున్నాను గానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు? లేరు, ఎక్కడో చచ్చి ఉంటారు. ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే, ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే. సారీ చెప్పడానికి ఒక మనిషి నాక నువ్వు అనాథం ఎదుకవుతావరా ఎదవా? మరి శృతి ఈ కిడ్నాప్ రావాలేంటి? ఎవరూ లేని నీకు అమ్మైంది కదా, అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏంటండి ఇదంతా? మాదేనండి. మీదెలా? నేను రాఘవరాగారు అబ్బాయినండి. ఇది గట్టించిన మన నాన్నగారే కదండి. ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతిందండి. చాలా చాలా చేశానండి, ఏది కలిసి రాలేదండి. సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి. ఆహా, డబ్బులు ఇచ్చి ఒంటేలు పోయడానికి మనసు రాదు కదండి మనకి. ఫ్రీగా రోడ్డు మీద పోసేస్తారండి. బాగా అప్పులు అయిపోయినండి, అందుకే అమ్మేస్తున్నానండి. కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి. చూశానండి, రాతపోతలే లేవండి. అందుకని అమ్మేస్తారా? ఇది ఆశ్రమం మాత్రమే కాదండి, మీ నాన్నగారు ఆశయం కూడాను. చూడండి, డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి, కానీ నాలాగా అప్పులు ఉన్నోడికి